हेलो फ्रेंड्स, नेनु डॉक्टर सुरेश बाबू, साइकोलॉजिस्ट, मोटिवेशनल कोच, क्लिनिकल हिप्नोथेरेपिस्ट। ई रोजु स्त्रीलकु संबंधिंचिन ओक प्रत्येकमैन ओक अंशं, प्रेग्नेंसीलो एर्पड़ुतुन्न समस्यलु। एस्पेशली प्रेग्नेंसीलो चाला मंदी भयंगा, मानसिकंगा, ओत्तिडिगा इटुवंटि वीळ्ळकि ओक आंसर लेदु। दीन द्वारा पुट्टबोये बिड्डलो समस्यलु वस्तुन्नायि। అసలు ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే భయాలు, ఆందోళన, ఒత్తిడి, వీటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, వీటికి సంబంధించిన ఒక అంశం, 9 నెలలు మోసి కని పెంచిన తల్లి ఎన్ని కష్టాలు పడుతుంటుందంటే, ఫస్ట్ ట్రైమిస్టర్లో, ఈరోజు నేను ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎలా ఉంటుంది, పరిస్థితులు ఏంది, మానసికంగా, ఎమోషనల్గా, సైకలాజికల్గా ఎలా డిస్టర్బెన్స్ ఉంటుంది, వాటిని ఎలా అధిగమించాలనేది నేర్పిస్తాను। డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా లైఫ్ కి ఛానల్ ని అనేక మందికి షేర్ చేయండి। ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్, లేడీస్ ఎవరైనా ఇబ్బందిగా, భయము, ఆందోళన ఇటువంటి విషయాలు ఇబ్బందికరంగా ఉంటే, వారు మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ లో, ఈ నంబర్స్ మీకు కనిపిస్తున్నాయి, ఈ నంబర్స్ కి ఫోన్ చేయొచ్చు, ఆన్లైన్ కౌన్సిలింగ్స్ ఉంటాయి, లేదా మీరు డైరెక్ట్ గా మీరు కౌన్సిలింగ్స్ తీసుకోవచ్చు। చాలా మందికి అయోమయంలో ఉన్నారు, ఎందుకంటే కరెక్ట్ గా దానికి గైడెన్స్ రావట్లేదు। రెండోది, కరెక్ట్ గా కమ్యూనికేషన్ ఇచ్చే విధంగా డాక్టర్స్ కూడా లేరు। అయితే మేము దాని విషయంలో మా కౌన్సిలింగ్ సెంటర్ లో సైకలాజికల్ గా గాని ఏ విధంగానే గైడెన్స్ ఇవ్వడానికి నాతో పాటు కౌన్సిలర్స్ ఉన్నారు। అందుకని డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ట్రైమిస్టర్ లో అసలు ఏంటి పరిస్థితి స్త్రీలది, గర్భము, ప్రెగ్నెన్సీ అనేది ఒక శుభవార్త, లేదా ప్రెగ్నెన్సీ అనేది ఆడవారికి ఒక వరం, 9 నెలలు మోయడం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ, అదే విధంగా అటువంటి ఒక గొప్ప బిడ్డను భూమి మీదకి అందించేది ప్రెగ్నెన్సీ। ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పుట్టుక ఆ 9 నెలల ప్రెగ్నెన్సీతోనే స్టార్ట్ అవుతుంది। అందుకని డియర్ ఫ్రెండ్స్, స్త్రీలకు ఫస్ట్ ట్రైమిస్టర్లో అసలు ఏం జరుగుతుంది, గర్భిణీ స్త్రీలు మొదటి 3 త్రైమాసికంలో ఏం జరుగుతుందంటే, మొట్టమొదటిగా అంబ్యులెన్స్, ఈ అంబ్యులెన్స్ అంటే సందిగ్ధతలో ఉంటారు, ఒక రకమైన సందిగ్ధత। నెక్స్ట్ వీళ్ళకి మూడ్ చేంజ్ అవుతుంటుంది, ఉదయం ఉన్నట్టుగా మధ్యాహ్నం, మధ్యాహ్నం ఉన్నట్టుగా మూడ్ చేంజ్ అవుతుంటుంది, దీని ద్వారా కోపము ఇవన్నీ వస్తుంటాయి। నెక్స్ట్ అలసట, ఏదో అలసిపోయినట్టుగా, ఏదో అలసిపోయినట్టుగా ఉండడం। నెక్స్ట్ దీంతోపాటు ఆయాసం, తెలియకుండా ఆయాసం ఎక్కువైపోతుంది, వాళ్ళకు ఒకసారి శ్వాసలో ఇబ్బంది అవుతుంది। నెక్స్ట్ నిద్ర పట్టకపోవడం, అదేవిధంగా డిప్రెషన్ లక్షణాలు, నిరాశ కావచ్చు, భయం కావచ్చు, బాధ కావచ్చు, ఫియర్స్, భయాలు, ఇరిటేషన్, తెలియకుండా ఒక ఇరిటేషన్ ఎక్కువ అవుతుంటుంది, అదేవిధంగా శాడ్నెస్, ఇటువంటి లక్షణాలన్నీ ఎమోషనల్గా, సైకలాజికల్గా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాయి। దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, కొత్తగా ఒక రూపొందించబడిన లేదా కొత్తగా ఒక జననం ప్రారంభమవుతుంది, దీంతోపాటు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్స్ చాలా వేరియంట్గా అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి। ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఇటువంటి డిస్టర్బెన్స్ అవుతుంది। అందుకని మొట్టమొదటిగా, ఓకే, ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఈ ప్రాబ్లం ఉంది, డీజీఓ గారు, గైనిక్ డాక్టర్ సపోర్ట్ తీసుకోండి ఖచ్చితంగా। ఒకవేళ వారి నుంచి చక్కగా కమ్యూనికేషన్ వస్తే దాన్ని రిసీవ్ చేసుకోండి, వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో అవ్వండి। అయితే మేము ఇక్కడ కౌన్సిలింగ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఏ సమస్యకైనా, ఏ రోగానికైనా మేము కౌన్సిలింగ్ అవేర్నెస్ ఖచ్చితంగా ఇస్తాం। అందుకని డియర్ ఫ్రెండ్స్, వీటిలో ఈ చెప్పిన విషయాలు, సంగీత కావచ్చు, మూడ్ చేంజ్ కావచ్చు, ఫ్యాటిక్యూ కావచ్చు, అలసిపోవడం కావచ్చు, నిద్రలేమి కావచ్చు, భయాలు కావచ్చు, ఆందోళన కావచ్చు, ఈ విధంగా ఉంటే ఇది ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి। దాని గురించి మొట్టమొదటిగా మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు। దానికి మీరు సింపుల్గా రిలాక్స్ అవ్వడానికి మెడిటేషన్ కానీ, సెల్ఫ్ హిప్నోసిస్ కానీ చాలా చక్కగా పనిచేస్తాయి। మీరు బెడ్ మీద పడుకోనైనా మెడిటేషన్, సెల్ఫ్ హిప్నోసిస్ చేసుకోవచ్చు, లేదా మీ ఆలోచనల్ని మీరు పాజిటివ్గా మారడానికి స్ట్రెస్ని, యాంగ్జైటీని, ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు ఏర్పాటు చేసుకోవాలి। దీనికోసం స్పెషల్గా మీరు ఏ సైకియాట్రీ ట్యాబ్లెట్స్ మింగాల్సిన అవసరం లేదు। కొంతమంది ఆల్రెడీ బిడ్డ ఉన్నాడు, ఆల్రెడీ దానికి సంబంధించిన, గైనికి సంబంధించిన ట్యాబ్లెట్స్తో పాటు మళ్ళీ సైకియాట్రీ ట్యాబ్లెట్, నిద్ర పట్టట్లేదని సైకియాట్రీ ట్యాబ్లెట్, లేదా అదేవిధంగా మూడ్ చేంజ్ అవుతుందని సైకియాట్రీ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు। ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ వాళ్ళ కొంత ఒక్కొక్కసారి అన్నం తినబుద్ధి కాదు, అసలు ఏం ఫుడ్ తినబుద్ధి కాదు। నెక్స్ట్ సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి కొన్ని మార్పులు వస్తాయి, అందుకని ఈ ట్రైమిస్టర్ మహా అంటే 9 నెలలు, ఈ 9 నెలలు మీరు మోస్తారు, మీకు ఆ శక్తి ఉంది। ఒకవేళ మీరు మొట్టమొదటిగా మీరు సెల్ఫ్ హిప్నోసిస్, మెడిటేషన్ ద్వారా మానసికంగా స్ట్రాంగ్గా తయారవుతారు, దాంతోపాటు మీరు వీలైనంత వరకు రిలాక్స్గా ఉండడానికి వాతావరణాన్ని చక్కగా పెట్టుకోండి। చక్కగా వాతావరణాన్ని మీరు పెట్టుకున్నప్పుడు మీకు హ్యాపీగా ఉంటుంది, మంచి సాంగ్స్ వినండి, మీ మూడ్ రిలాక్స్ అవడానికి బాగా నిద్రపోవడానికి ప్రయత్నించండి। నిద్ర రాలేదంటే రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి మా ఛానల్లో, ఈ లైఫ్ కి ఛానల్లో నిద్ర ఈజీగా పోవడానికి ఎలా చేయాలనేవి కూడా వీలైతే నేను దీన్ని డిస్క్రిప్షన్లో కూడా పెడతాను। అందుకని డియర్ ఫ్రెండ్స్,
ఇంకా ఏదైనా ఎవరికైనా భయము ఆందోళన అయినటువంటి ఉంటే మా నెంబర్స్ ఉంటాయి, మేము మీకు కంపల్సరీగా కొన్ని సెషన్స్లో మీరు డైరెక్ట్గా రావచ్చు లేదా ఆన్లైన్ కౌన్సిలింగ్స్ ద్వారా రావచ్చు. ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ని విజయవంతంగా మీరు ముగించుకొని అదేవిధంగా సెకండ్ థర్డ్ ట్రైమిస్టర్లో కూడా మీరు హెల్తీగా అదేవిధంగా మంచి బిడ్డకు జన్మనివ్వడానికి అవకాశం ఉంటుంది. ఆందోళన, ఒత్తిడి, టెన్షన్, యాంగ్జైటీ, తీసుకుంటున్న ఆహారం, అనవసరమైన విషయాల వల్ల పుట్టబోయే బిడ్డలు ఒక్కొక్కసారి ADHD చిల్డ్రన్స్ పుడతారు, ఒక్కొక్కసారి ఆటిజం ప్రాబ్లం అవుతాయి, ఒక్కొక్కసారి సైకలాజికల్ డిస్టర్బెన్స్ అవుతాయి. ఆ విధంగా మీ బిడ్డ ఉండకుండా ఉండడానికి మీకు ఇటువంటి కాన్సెప్ట్స్ ఎన్నో యూజ్ అవుతాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు.